ఉద్యోగుల ముందున్న కర్తవ్యం ఏంటి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు గారు ఉన్నారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. ముందుగా ఆస్కర్ రావు గారితో మాట్లాడదాం. ఆస్కర్ రావు గారు, ఆస్కర్ రావు గారు వినిపిస్తోందా? వినపడుతుంది మేడం. నమస్కారం. నమస్తే నమస్తే ఆస్కర్ రావు గారు. ఏంటంటే ఈరోజు ఎక్కడికక్కడ ఒక విద్రోహ దినం అయితే పాటించారు సిపిఎస్ ఉద్యోగులు. మరోవైపు మనందరి దృష్టికి కూడా వచ్చింది, 2 రోజుల క్రితం ఈ రాజద్రోహం కేసులు, ఈ నోటీసులకి వీటికి కలత చెంది ఒక ఉపాధ్యాయుడు కూడా కర్నూలు జిల్లా నందికొట్కూరులో మరణించిన సంగతి కూడా తెలిసిందే. చిత్తూరు ఎస్పీ అయితే, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్పీలు అయితే రాజద్రోహం కేసు మీ మీద, కుట్ర కేసు మీ మీద పెడతామానని చెప్పి సిపిఎస్ ఉద్యోగులందరినీ కూడా బహిరంగంగా హెచ్చరించిన పరిస్థితి మనం చూసాం. ఒకవేళ సెప్టెంబర్ 1 అక్కడికి వెళ్తే అని ఈ నేపథ్యంలో సరే మిలీనియం మార్చ్ వాయిదా వేసుకున్నప్పటికి కూడా ఎక్కడికక్కడ ప్రశాంతంగా ఉద్యోగులు తమ నిరసన మాత్రం నిర్వహించారు. ఏంటి అసలు ఉద్యోగుల ఉద్యమము, ప్రభుత్వ వైఖరి, ఈ రెండింటికి సంబంధించి, ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో ప్రభుత్వాలని చూశారు, ప్రభుత్వాలతో చర్చలు జరిపారు, పరిష్కరించుకున్నారు, కానీ ఈరోజున్న ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వైఖరి చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మేడం, ముందుగా మహా టీవీ యాజమాన్య వారికి, ప్రేక్షకులకు, అక్కడ ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. నిన్న కాక మొన్ననే మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం సిపిఎస్ విషయం మీద. అయితే ఇక్కడ ప్రభుత్వం సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నివాసాన్ని ముట్టడించే కార్యక్రమం మటుకు ఆపగలిగిందన్న అనొచ్చు, లేదా వీరు వాయిదా వేసుకున్నారని అనొచ్చు. నిరసన అయితే మాత్రం తెలియజేశారే, నిరసన రూపాలు లేవండి, వివిధ రూపాల్లో నిరసన అయితే తెలియజేశారు. ఇప్పుడు మా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కూడా మేము ఆయా జిల్లాల్లో మీరు నిరసన తెలియజేయండి అన్నప్పుడు, ఇందాకే మీ టీవీ వారు కూడా అడిగితే కొన్ని క్లిప్పింగ్లు కూడా పంపించారు. అలాగా ప్రతి ఒక్క ఉద్యోగ సంఘం, మననే చెప్పాను మేడం, ఏ ఒక్క ఉద్యోగ సంఘంలో అయినా సరే సిపిఎస్ ఉద్యోగి సభ్యుడిగా ఉన్నాడు, ఏ సంఘం అయినా సరే. అలాగే సిపిఎస్ కు సంబంధించి 2 ప్రధానమైన ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పనిచేస్తా ఉన్నాయి. ఏదైతే 2 ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, ఆ పిలుపు యొక్క స్వరూపం అయితే మార్చుకున్నారు, కానీ సెప్టెంబర్ 1 విద్రోహ దినంగా పాటించారు, పెన్షన్ విద్రోహ దినంగా, నయవంచన సభగా పాటించారు, హామీలు అమలు కాని రోజుగా భావించారు సెప్టెంబర్ 1, మరి పెన్షన్ విద్రోహ దినంగా భావించారు సెప్టెంబర్ 1 ఒక బ్లాక్ డేగా కూడా భావించి, వారి వారి స్థాయిల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మరి కొన్ని కార్మిక వర్గాలు వీళ్ళందరూ కూడా నిరసన అయితే తెలియజేశారు. మీడియా అయితే దాన్ని ప్రచురంగా చూపించింది. ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆగ్రహావేశాలని, లేదా వాళ్ళ బలీయమైన కోరికని, ఓపీఎస్ లో మారాలనే కోరికని ప్రభుత్వం ఎంత అణిచిపెడదామన్నా అంతకంటే ఎక్కువ రిఫ్లెక్టివ్ గా మరి ఆ కోరిక మాత్రం బయటకు వచ్చింది. మా అంటే ప్రధానమైన ఉద్యోగ సంఘాలను అనేక రకాలుగా చర్చలకు పిలిచారు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో, లేదా పిఆర్సీ సందర్భంగా జరిగిన చర్చల్లో సిపిఎస్ కూడా ఒక అంశం. ఎందుకంటే పిఆర్సీ కమిషనర్ అశుతోష్ మిశ్రా గారు రిపోర్ట్ లో సిపిఎస్ అంశం కూడా ఉంది కాబట్టి వెళ్ళిన ప్రతిసారి సిపిఎస్ గురించి మాట్లాడడం జరిగింది. మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం సిపిఎస్ ఉద్యోగ సంఘ నాయకులు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఇక సిపిఎస్ ను మర్చిపోండి, ఓపీఎస్ ని మర్చిపోండి, రెండింటికి మధ్య మార్గంగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తా ఉన్నాము, జిపిఎస్ కి అందరూ ఓటేయండి, ఇది అన్ని రకాలుగా మేలైంది అని చెప్పిన సందర్భంలో, అలా కానే కాదు ఇచ్చిన హామీ ఉన్నది స్పష్టంగా కొన్ని రాష్ట్రాలు అమలు పరుస్తూ ఉన్నాయి కాబట్టే మన రాష్ట్రంలో ఎక్కడా లేకపోతే ఇదేంట్రా ఎక్కడా లేదు దేశంలో, నువ్వు చిత్ర విచిత్రంగా అడుగుతా ఉన్నావు, నువ్వు అడగడం తప్పది, నీ నిర్ణయం మార్చుకో చెప్తే దానికి కొంత అర్థం ఉంది, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ దాదాపు ఈ దేశంలో 4-5 రాష్ట్రాలు ఇప్పటికే సిపిఎస్ రద్దుపరిచి ఓపీఎస్ అమలు చేస్తా ఉంటే, ఈ రోజున బలవంతంగా ప్రభుత్వం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ని అమలు పరుస్తామని చెప్తా ఉంటే, ఇలాగైతే కనుక సెప్టెంబర్ 1 మా కార్యక్రమం సుస్పష్టం, మేము ఖచ్చితంగా మా నిరసన మేము తెలియజేస్తామని ఆ రోజు సాక్షాత్తు గౌరవ పెద్దలు సజ్జల గారి సమక్షంలో,
శ్రీ గౌరవ మంత్రి వర్యులు శ్రీ బొత్సగారి సమక్షంలో, ఆ మరి ఆర్థిక శాఖ అధికారుల సమక్షంలో మరొకసారి చెప్పే బయటకు వచ్చే కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. దానికి కొన్ని ప్రధాన ఉద్యోగ సంఘాలు మేము బహిరంగంగా మద్దతు పలకపోయినా మామా శ్రేణుల యొక్క అభీష్టం మేరకు, మాలో ఉన్న సభ్యుల మేరకు, మాలో ఉన్న సిపిఎస్ సభ్యత్వం కలిగిన సభ్యుల ఆకాంక్షల మేరకు మేము కూడా కార్యక్రమం నిర్వహించాం. ఇక్కడ ఎక్కడా లేదండి. అయితే మీరు చెప్పినట్టుగా రాజద్రోహం కేసు పెడతారా, కుట్ర కేసు పెడతారా, లేదంటే మామూలుగా అంటే ఇవన్నీ ఎలా వస్తాయండి? చట్టాన్ని అతిక్రమిస్తే వస్తాయి. చట్టాన్ని అతిక్రమించలేదే గౌరవ ముఖ్యమంత్రి గారు. నేను అధికారంలోకి వస్తే వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానన్న దాన్ని మేము పట్టుకుని తిరుగుతా ఉన్నాం. మీరు చేస్తారన్నారు చేయండి, చేస్తారన్నారు చేయండి, చేస్తారన్నారు చేయండి. దానికి రాజద్రోహం ఎక్కడుంది, కుట్రకోణం ఎక్కడుంది? ఇది కాన్స్పరసీ కేసు కానే కాదు మేడం. నేను కూడా లా చేస్తున్నాను, నాకు కూడా కొంత పరిజ్ఞానం ఉంది. ఇక్కడ కాన్స్పరసీ కేసులు పెడతామని చెప్పి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు ఎస్పీలుగా ఉన్న పరమేశ్వర్ రెడ్డి, రిషిత్ రెడ్డి ఇద్దరు కూడా ఆల్రెడీ ఉద్యోగుల్ని హెచ్చరించారు, పెట్టమని గుర్తించమని పోలీసులకి చెప్పారు. ఇదే ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ కూడా భయాందోళనలకి లోనైన పరిస్థితి. ఉపాధ్యాయులు అయితే మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు అంటే భయాందోళనలు అంటే కుట్ర కేసులు పెట్టడం ఏంటి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల మీద అని అనేది బాగా వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాకి సంబంధించిన నందికొట్కూరులో నాగన్న అనే ఉపాధ్యాయుడు ఆ ఒత్తిడికి లోనై మరణించాడు గుండెపోటుతోటి. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు ఆస్కర్ రావు గారు? అదే అండి, ఒత్తిడికి లోనే ఒకళ్ళు మరణించి ఉండొచ్చు, కొంతమంది ఒత్తిడిలోనే ఉన్నారు. ఇంచుమించుగా సిపిఎస్ ఉద్యోగులందరూ మరి రిటైర్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి, మా కుటుంబం పరిస్థితి ఏంటని ఈనాడు ఏంటంటే ఎప్పటి నుంచో ఒత్తిడిలో ఉన్నారు, ఎప్పటి నుంచో సతమతమవుతా ఉన్నారు. ఆ ఒత్తిడి నుంచి తగ్గిస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి వాగ్దానాన్ని అమలుపరచండి అని అడిగినందుకే కుట్ర కోణం అయితే, మరి వాగ్దానాన్ని మరుస్తున్నారు అన్నప్పుడు దాన్ని ఏ కోణంలో చూడాలనేటువంటిది కూడా గౌరవ పెద్దలు ఆలోచన చేయాలి. ఇది ఏమి పేషజాలకు పోవలసిన పని కాదు, ఎక్కడో పంతాలకు పోయి ఎక్కడో నిలబడాల్సిన పరిస్థితి కాదు. సామరస్యంగా కూర్చుని ఆలోచిస్తే సమస్యలోనే పరిష్కారం ఉన్నది. ఎందుకని సిపిఎస్ ఉద్యోగం అడిగింది ఒకే ఒక మాట, సంవత్సరానికి 2 DA, 5 సంవత్సరాలకు 1 PRC లేదా రిటైర్ అనంతరం వచ్చే గ్రాడ్యుటీ, ఇవే మాకు కావాలంటా ఉన్నాడు. అది కాసేపు పక్కన పెడదాం. ప్రభుత్వం ఏంటంది, ఇవన్నీ ఇవ్వాలంటే తడిపోపుడు అయిపోతుంది అంటా ఉంది. ఈనాడికి ఈనాడు అయ్యేటువంటి విషయం కాదు కదా, 2030 నుంచి ప్రారంభం అవుతుంది. 2030 నుంచి 2060 ఈ 30 సంవత్సరాలు నిడివలేను వేలాది ముందు ఉద్యోగులు రిటైర్ అవుతా ఉన్నారు. ప్రస్తుత జిపిఎస్ ఉద్యోగులు ఎంత 100లో 10 సంఖ్యలో రిటైర్ అవుతా ఉన్నారు. ఎప్పుడో 15 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఉపద్రవాన్ని ఈనాడే మీద వేసుకుని ప్రభుత్వం ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉంది? అసలు ప్రశ్నల్లా ఏంటంటే ఇవ్వలేకపోవడం ఒకటైతే, ఇస్తానండం మరో కోణం అయితే, ఇవ్వడం ఇవ్వకపోవడం మధ్య అనుమానం ఎందుకు వస్తా ఉంది? ఇది మా ప్రశ్న. ప్రభుత్వానికి సిపిఎస్ ఎందుకు అమలుపరచలేము అని ఎందుకు అనుమానం వస్తా ఉంది? ఈ పిరికి మందును ఎవరు నూరు పోశారు? అటువంటిప్పుడు కమిటీలన్నీ ఎందుకు వేశారు? పోనీ ఆ కమిటీలు ఏమైనా యాడ్వర్స్ గా రిపోర్ట్ ఇచ్చాయా? టక్కర్ కమిటీ మంచి రిపోర్ట్ ఇచ్చింది. మీరు రకరకాల కమిటీలు వేశారు, ప్రస్తుత ప్రభుత్వం కూడా. రైట్, ఆస్కర్ రావు గారు, రాజేశ్వరరావు గారు ఇది కష్టమని చెప్పలేదే, వేసిన కమిటీ కష్టమని చెప్పినా గానీ దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ఈ సమస్యకు పరిష్కారము సమస్యలోనే ఉన్నది. చర్చిందాం, చర్చల ద్వారా పరిష్కారం కనుక్కుందాం తప్ప ఉద్యమాలను అణచివేయడం లేదా ఆర్థిక వ్యవస్థను దూసిగా చూపించి ప్రజలకు ఉద్యోగస్తుల యొక్క గొంతెం కోరికలు ఎలా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేయడం, ఇటువంటి మాని కాస్త సద్బుద్ధితో సన్మార్గంతో మరి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది అనేటువంటిది ప్రగాఢమైన నమ్మకం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నమ్ముతూ ఉన్నది. రైట్, రాజేశ్వరరావు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు గారు చెప్పండి. రాజేశ్వరరావు గారు, ఏంటంటే ఒకవైపు సరే ఈరోజు ఎక్కడికక్కడ మీరు శాంతియుతంగా నిరసనలు తెలిపినప్పటికీ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి